24/9/2018 అంటే సెప్టెంబర్ 24 ఎన్ఎస్ఎస్ డేని ఘనంగా నిర్వహించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటవడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ జాతీయ సేవా పథకం ఎంతమంది ఉన్నారు వాలంటీర్స్? 100 మెంబర్సా 50 మెంబర్సారా 100 ఉండాలా? ఇప్పుడు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ చేయవలసినటువంటి విధులు, చేయవలసిన పనులు ఎవరన్నా చెప్తారా? ఏం చెప్పాలి అనేది మామూలు విద్యార్థులతో పోలిస్తే ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కానివ్వండి, ఎన్సిసి విద్యార్థులు కానివ్వండి, వారికి ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ. మిగిలిన విద్యార్థులతో పోలిస్తే ఒక ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. సక్రమంగా కళాశాలకు రావడం, అన్ని అంశాలలో కూడా ముందు ఉండడం అనేది ఆ వాలంటీర్స్ యొక్క ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ. దాని లోగో ఒకటి ఉంది, ఎన్ఎస్ఎస్ లోగో. ఏంటి లోగో? శుభ్రం చేసుకోవడం, మనం శుభ్రంగా ఉండడం కాదు. ఆ లోగోలోనే ఏముంది, క్యాప్షన్లోనే ఇతరుల కోసం అని ఉంది, నాట్ మీ బట్ యూ. కాబట్టి ఇతరులకి మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాం? యాజ్ ఏ వాలంటీర్ గ్రామీణ ప్రాంతాలలో విద్యను గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి, బాల్య వివాహాల గురించి, వయోజన విద్య గురించి, చట్టాలపైన ప్రతి ఒక్క అంశంపైన మీరు అవగాహన కలిగి ఉండి మీ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నివసించేటువంటి వ్యక్తులంతా కూడా చైతన్యపరచాలి. ముందు కాలంలో ఉండేది వయోజన విద్యని, అడల్ట్ ఎడ్యుకేషన్. అంటే ఏది నాకేంటి రామం తెలుసుకోవాలి, ఆయా రామ గయా రామ ఫైనల్ వస్తుంది గంట కట్టుకుంటా, ఏంటి లాభం? మనం ఎన్ఎస్ఎస్ అంటే ఏందో సార్ మాకు తెలియదు. ఎన్నిసార్లు చెప్పాను, పుట్టలేన చదువు పుట్టదా తిట్టదా విశ్వదాది రామం ఉండదేమా. సొంత లాభం కొంత మానకు పురుగు వాడికి తోడ్పడయ్యి అన్నాడు భుజాల అప్పారు. మనం ఎదుటి వాడికిగా వదిలేయండి, కనీసం ఇంట్లో అమ్మా నాన్నకన్నా మీరు సేవ చేస్తున్నారా లేదా ఒక్కసారి ఆలోచించండి. అమ్మ మాట వింటున్నారా లేదా, నాన్న మాట వింటున్నారా లేదా, మీ గురువు మాట వింటున్నారా లేదా, ఆ ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీ జీవితం తల్లి పెరుగుతుంది. చదువు చదువు చదువు, ఎప్పుడు నాలుగు మీద చదువైనా వద్దు, ఆ చదువు మన వద్దు. అందుకే గాంధీ అన్నారు, క్యాంపస్ టు కమ్యూనిటీ, క్యాంపస్ టు కమ్యూనిటీ. ఎప్పుడు దాడిపడల మధ్య కాదు మీరు దాల్చింది. అలా ఉంటే మీరు బ్రాయిలర్ కోళ్ళ తయారవుతారు, నాటుకోలు తయారు కాదు. మీరు పల్లెలకు వెళ్ళాలి, పల్లెల్లో ఆ ప్రజా జీవితం ఎలా ఉంది, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి మీరు ఆ పరిశీలిస్తే మీకు చైతన్యం వస్తుంది. ఆ ఉద్దేశంతోనే 1969 మహాత్మా గాంధీ శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని మన కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేశారంటే, మహాత్మా గాంధీకి గిఫ్ట్గా అనుమతిస్తాం. ఏంటి అదే? ఎన్ఎస్ఎస్, దాని పేరే ఎన్ఎస్ఎస్. 1969 సెప్టెంబర్ 24 పుట్టింది. పుట్టింది కానీ అంత సిక్స్లే సిక్స్లు పుట్టింది ఎన్ఎస్ఎస్. ఎక్కడ చూసినా కూడా అది ముందుకు దూసుకుపోతున్నది దూకుడులాగా. ఇప్పటికి 50 ఏళ్ళు పూర్తి చేస్తుంది, 50 ఏళ్ళు పూర్తి చేస్తుంది. అంతటి ఎన్ఎస్ఎస్ కు అంతటి చరిత్ర ఉంటే మనం తెలుసుకోకపోతే ఎందుకు? మానవ సేవే మాధవ సేవ, మానవ సేవే మాధవ సేవ. పరమాత్ముడే ఎడిపోయి వచ్చాడేమో ఎన్ఎస్ఎస్ గా,